OnePlus Nord 3. చాలామంది స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. యా ఇది నాకు కూడా తెలుసు. 30,000 సెగ్మెంట్ అండర్లో ఈ ఫోన్ ఫ్యాంటాస్టిక్ స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయితే చేయబోతున్నారు. పోయిన జనరేషన్ వన్ ప్లస్ నాట్ టూలో మనం చూసే మైనస్ పాయింట్స్ ఏమైతే ఈసారి అయితే మనకు యాడ్ అయితే చేస్తలేరు. ఈ ఫోన్లో న్యూ డిజైన్తో పాటు న్యూ కెమెరా సిస్టమ్ అండ్ న్యూ ప్రాసెసర్ అండ్ న్యూ డిస్ప్లే కూడా యాడ్ అయితే చేస్తున్నారు. ఈసారి మనకు అమోలెడ్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ అనేబుల్ చేస్తున్నారు. చాలా గ్రేట్ విషయం అని చెప్పాలి. అండ్ ఈ ఫోన్లో అలర్ట్ షేడర్ కూడా ఉంటుంది, దీన్ని మాత్రం స్కిప్ అయితే చేస్తలేరు. ఇలాంటి న్యూ ఫీచర్స్తో ఈ ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ ఫోన్లో 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఫీల్డ్ అమోలెడ్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లే ప్యానల్ తీసుకొస్తున్నారు. ఇది అమోలెడ్ ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ ఉంటుంది అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఫ్యాంటాస్టిక్ డిస్ప్లే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. జనరల్లీ మనకు నార్డ్ సిరీస్లో 90Hz రిఫ్రెష్ రేట్ ఇస్తారు, ఇందులో అమోలెడ్ 120Hz రిఫ్రెష్ రేట్ అనేది అనబుల్ అయితే చేశారు. చాలా బెటర్ ఫీచర్ ఇది. ప్రాసెసర్ వచ్చేసి ఒక మీరిడెక్ డైమండ్ సిటీ 8100 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 5G ప్రాసెసర్, 6nm టెక్నాలజీ. ఇది ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మనకు 30,000-40,000 సెగ్మెంట్లో చాలా మంచిగా స్మార్ట్ ఫోన్స్ అయితే ఈ ప్రాసెసర్తో వచ్చాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ అయితే ఉంటుంది. బేసిక్గా 8GB ర్యామ్, హై అండ్ వేరియంట్ 12GB ర్యామ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్తో UFS 3.0తో రన్ అవుతుంది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్లో బాగా అయితే ఉంటుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అండ్ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ యాడ్ అయితే చేస్తున్నారు. 7GB వరకు మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. దీని డైనమిక్ ర్యామ్ అని కూడా మనం అనదనచ్చు. నెక్స్ట్ ఫోన్లో యూజ్ చేసిన కెమెరాస్ నుంచి డిస్కస్ చేస్తే ప్రైమరీ 50MP జోన్ వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్యూచర్ సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ సెన్సర్. అండ్ ఇంకో కెమెరా 8MP అల్ట్రా వైడింగ్ కెమెరా. లాస్ట్ కెమెరా 2MP మైక్రో లెన్స్తో తీసుకొచ్చారు. 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ 16MP 1080p ఫీచర్స్ తీసుకోవచ్చు. అండ్ 4500mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. దేర్ ఇస్ ఎ రూమర్ ఈ ఫోన్లో మనకు 150W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తూ బాక్సులు ఇస్తారని, కానీ అది ఒక రూమరే. ఈ ఫోన్ మాత్రం మనకు 80W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుందని చాలా లీక్స్ అయితే చెప్తున్నాయి. అండ్ USB టైప్ సి పోర్ట్ వస్తుంది. ఈ ఫోన్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, 5G కనెక్టివిటీ కూడా ఉంది అండ్ NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో డాల్బీ కూడా సపోర్ట్ చేస్తుంది, అది ఒక ప్లస్ పాయింట్. అండ్ లుకింగ్ కూడా అదిరిపోయింది. సో ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్ కామెంట్స్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.